ఈ మధ్యకాలంలో ఇంతమందిని అలరించి కూర్చోబెట్టగల శక్తి ఎవరికీ లేదు, కేవలం బాబా గారికే. ఆ శక్తి మనకి నెల్లూరు రమేష్ గారి ద్వారా బాబా ఇచ్చేది. వాళ్ళ ఉదయం నుంచి కదలకుండా కూర్చున్నారు. ఇంకా వెళ్ళిన వాళ్ళు కూడా తృప్తి ఉండదు, టీవీలో చూస్తారు మీ స్పీచ్, ఎవరో మానరు. ఇంత అద్భుతమైన స్వచ్ఛరిత్ర గురించి, ఆ పారాయణ యొక్క గొప్పదనం గురించి అనువనువు మనలో నిలిపించేది ఆ భావన, ఆయన చెప్పే విధానం అది మన హృదయాలకు అత్తుకుంది. తప్పనిసరిగా మీరు చెప్పింది మా ఏలూరు చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మందిరాలు అందరూ కూడా ఆ యొక్క స్వచ్ఛరిత్ర యొక్క గొప్పతనాన్ని ఇంకా మేము కూడా 10 మందికి చెప్పిద్దాం, అనుమించిన వాళ్ళం మేము కూడా ఇంకా అందరూ తెలుసుకుని మీ ఆయన చెప్పింది అత్యద్భుతం. అసలు మనిషికి కావాల్సింది కోటాను కోట్ల ఆస్తి కాదు, తృప్తి. ఆ తృప్తి ఆయనలో ఉండి ఒక కిరాణా కొట్టు అమ్ముకుంటూ మనల్ని ఇంత అలరించి మనకి ఇంత తృప్తిని, ఇంత కార్యక్రమంతా ఒక ఎత్తు, ఆయన చెప్పింది ఒక ఎత్తు. సాయిరాం. ఇక ఈరోజు క్విజ్ కార్యక్రమం మొత్తంలో 34 మంది పాల్గొన్నారండి. 34 మంది మాకు ఆన్సర్స్ ఇచ్చారు. 20 క్వశ్చన్స్ ఇచ్చామండి. 20 క్వశ్చన్లలో 18 మార్కులు వచ్చిన వాళ్ళు మొట్టమొదటి వారు వెంకట నాగ శిరోమణి గారండి. వారిని ఒకసారి రాది వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. సాయి టీవీ నిర్వాహకులు అనిల్ గారు వెంకట నాగ శిరోమణి గారికి బహుమతిని అందజేస్తారు. తరువాత ఎం జయలక్ష్మి గారండి. ఎం జయలక్ష్మి గారు 17 మార్కులు వచ్చినాయండి. వారిని కూడా వేదిక మీద. తరువాత ఉమామహేశ్వరి గారు 17 మార్కులండి. ఉమామహేశ్వరి గారు 17 మార్కులు. కె కార్తీక్ 16 మార్కులు. జే మనోజ్ కుమార్ 15 మార్కులు. ఉమామహేశ్వరి గారు వచ్చారండి, రెండమ్మ మీకు 17 మార్కులు వచ్చినాయి. గోధుమలు బియ్యము చేసామండి. ఇప్పుడు రేపు గురు పౌర్ణమికి మరి బియ్యం గాని గోధుమలు గాని ఏవో ఒకటి చేస్తారు. అది మీ అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. అది చాలా మహిమ కలది. అది అక్కడ అన్న ప్రసాదాలయానికి వెళ్తోంది అంటే చాలా ఆనందంగా ఉంది. ఆ రోజు నేను అది అర్పణం పంపించాక మొన్ననే షిరిడి వెళ్ళొచ్చాను. అన్న ప్రసాదాలయం ఎదుర్కొని వెళ్లి నేను అక్కడ భోజనం చేస్తే నాకు కలిగిన ఆనందం అంతా ఇంత కాదండి. మా పిల్లలందరూ మనం వడ్డించిన గోధుమలు ఇక్కడికి వచ్చినాయమ్మా, మనం వడ్డించిన బియ్యం ఇక్కడికి వచ్చినాయా, అయితే మనం అవే తింటున్నామా అని చాలా ఆనందపడ్డారు. అవి ఇది సద్వినియోగం చేసుకోవాలనే నేను అందరినీ కోరుతున్నాను. వీళ్ళు నాకు పరిచయం అయింది, సాయి లిఖిత బుక్ అని ఒకటి స్క్రోల్ వేశారండి టీవీలో, అది చూసి నేను వాళ్ళకి కాల్ చేశాను. నేను కావాల్సిన 2 బుక్స్ కావాలని అంటే నాకు చాలా కష్టం మీద ఆ బుక్స్ ను వాళ్లే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు. అవి రాసి నేను మళ్ళీ వాళ్ళకి పంపించాను. ఆ తర్వాత నాకు బాబా ఎంత దగ్గర అయ్యారా అనేది నాకు బాగా అర్థమైంది. తర్వాత నేను పాదుకు పూజ చేయించారండి వాళ్ళు, ఆ పాదుకులు నేను తెప్పించుకున్నాను. అదే రోజు
నాకు డీసెంట్ గా మా పాపది మ్యారేజ్ అయ్యింది. ఆ పాదుకులు నేను అందుకుంటూ, బాబా నువ్వు నారు నాకు ఈ పాదుకుల రూపంలో ఇంటికి వస్తున్నావు, నువ్వేం చేస్తావో నాకు అర్థం కాదు. అప్పటికి మా పాపకు మ్యాచెస్ చూద్దాం అని కూడా అనుకోలేదండి. కరెక్ట్ గా అదే టైంకి మ్యాట్రిమోనీలో పాపకి బాబు ఒక అతను పాప నచ్చిందండి అని పెట్టారు. అదే సంబంధం సెటిల్ అయ్యి బాబా దగ్గరుండి మ్యారేజ్ చేపించారండి. వీళ్ళు చేసే ప్రతి ప్రోగ్రాము కూడా నాకు చాలా సద్వినియోగం అవుతుంది. మీరు కూడా ఆ బాబ కృప పాత్రులు కావాలని నేను ఆశిస్తున్నానండి. చాలా ధన్యవాదాలు. విజయవాడ నుంచి ఇంకో సాయి బంధువు వచ్చారు, ప్రమీల గారు. వారు మొదటి నుంచి కూడా, ఇప్పుడు కాదు, హైదరాబాద్ లో ఉన్నప్పటి నుంచి వారు సాయి టీవీ తోటి కనెక్ట్ అయి ఉన్నారు. వారు ఎంప్లాయీ షిఫ్టింగ్ లో విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చినా సరే సాయి టీవీకి తమ సేవను కొనసాగిస్తున్నారు. వారు ఒకసారి మాట్లాడతారు వారి అనుభవం. సాయిరామ్ అండి. సాయి టీవీ మొదటి రోజు నుంచి బాబా గారు నాకు చూపించారండి హైదరాబాద్ లో ఉన్నప్పుడు. 2015లో సాయి టీవీ స్టార్ట్ అయింది. అదే రోజు సాయి టీవీ టెస్ట్ సిగ్నల్ నుంచి చూశానండి నేను. బాబా గారు ఇచ్చిన అనుగ్రహం అనుకుంటా నేను. సాయి టీవీ సాయినాథుడని నా నమ్మకం అండి. అది బాబానే సాయి టీవీ రూపంలో మన అందరి గృహాల్లోకి వచ్చారు. అది 100% కరెక్ట్ అండి. అది అందరికీ కూడా అనుభవపూర్వకంగా అందరికీ తెలుస్తుందండి. అది బాబా గారు నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎప్పుడు సాయి టీవీ చూసేదాన్ని. విజయవాడకు షిఫ్ట్ అయ్యి వస్తా, బాబా నేను వెళ్ళిపోతున్నా, నాకు ఒక్క బాధే ఉంది, సాయి టీవీ రాదు ఇక్కడని బాబా గారిని అనుకుని చాలా బాధపడతా వచ్చానండి ఇక్కడికి. విజయవాడ వచ్చాక బాబా గారు మళ్ళీ ఇక్కడికి కూడా సాయి టీవీ రూపంలో వచ్చారు. వచ్చాక కూడా మాది ఇక్కడ దగ్గరే అండి, గోపవరం మాది నేటివ్ ప్లేస్. బాబా మా ఊర్లో ఆ ఊర్లో కూడా సాయి టీవీ రూపంలో నువ్వు వస్తే బాగుంటుందని నేను బాబా గారిని మనసారా అడిగానండి. అది ఇంత తొందరగా బాబా గారు ఇక్కడికి వస్తారని నేను అనుకోలేదు. వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉందండి. మా బాబుకు ఉద్యోగం రావాలని నేను స్వామిని ఎప్పుడు ప్రార్థిస్తుండేవాడిని. సాయి ఏడు స్వామి, నా బిడ్డలు ఎప్పుడు ఇదవుతారు, ఎప్పుడుదలో గుర్తులోకి వస్తారు. నా బాబుకి గవర్నమెంట్ ఉద్యోగం రావాలని దండం పెట్టుకునేదాన్ని. అలాగే ఒక మాట, శ్రీరామనగర్ 9వ రోడ్లో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళొస్తానని నా కలలో జరిగినటువంటి విషయం అండి. స్వామి దగ్గరికి వెళ్ళాను. ఆయన లోపల నుంచి బయటకు వచ్చి ఏదో మాటలు నాకు చెప్పారు. స్వామి తప్పనిసరిగా నా బిడ్డకి ఉద్యోగం ఇప్పించండి అని కళ్ళనీళ్ళ పర్యంతంగా వేడుకున్నాను. అలాగే తప్పకుండా ఇస్తానని ఆయన వాగ్దానం చేశారు అంటే నాకు అర్థం కాలేదు. తర్వాత మా బాబుకి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. సరే వెడదాము, స్వామిని దర్శనం చేసుకుందాం అనుకున్నాను. నేను అసలు ఎప్పుడు కూడా స్వామిని చూడాల. అక్కడ దొండపాడులో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళటమే కానీ, అలాంటి టైంలో ఒకరోజు నా స్వప్నంలో ఒక మాట బాబా గారిలాగా, ఓ మాట మన ఆంజనేయ స్వామిలాగా చిన్న విగ్రహాల్లా కనపడ్డారు. ఏమిటి ఇలా కనపడ్డారని పక్కనున్న వాళ్ళని అడిగి, ఇలా అంటే మీరు వెడతా అనుకున్నారు కదా, మీ బాబుకి జాబ్ వచ్చిన తర్వాత వెళ్ళలేదు, మనం వెడదామంటే అలాగే ప్రసాదం అది తీసుకొని వెళ్ళామండి. నిజంగా నా స్వప్నంలో కనపడ్డట్టే స్వామి. ఆయన చిన్న విగ్రహం అండి అక్కడ. అలాగైతే స్వప్నంలో కనపడ్డారు, అలాగే ఆంజనేయ స్వామిలాగా. నేను చాలా ఆశ్చర్యపోయానండి. ప్రతి మాట గురువారం అప్పుడు మేము ఈ దొండపాడులో ఉన్నటువంటి శ్రీరామనగర్లో ఉన్నటువంటి స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని నమస్కారం చేసుకున్నానండి. ప్రత్యక్షంగా నా బాబుకి ఆయన జాబ్ ఇచ్చారండి. 3 మాటలు తప్పిపోయిన జాబు ఆ స్వామి దయ వల్ల నాకు వచ్చింది. నా స్వప్నంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. స్వామికి నమస్కారం చేస్తున్నానండి. సాయిరామ్ అండి. నేను మాది ఏలూరు. నేను గవర్నమెంట్ ఎంప్లాయీ టీచర్గా పనిచేస్తున్నానండి. నాకు ఉద్యోగం వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఈ ఉద్యోగం రావటానికి ముందు కూడా నేను డిఎస్సి అని రాయటం జరిగితేనే ఉద్యోగం వస్తుంది. అప్పట్లో నాకు బాబాగారు లీలలు కానీ బాబాగారి గొప్పతనం గురించి కానీ ఏం తెలీదు. ఎవరో ఇలాగే కొలీగ్స్ చెప్తే బాబా పారాయణం చేయటం జరిగింది. వెంటనే బాబాగారు పారాయణం జరిగింది. ఎప్పటి నుంచో వెయ్యిన డిఎస్సి వెంటనే రిలీజ్ అయిందండి. అప్పుడు వెంటనే ఉద్యోగం కూడా వచ్చేసింది. ఉద్యోగం వచ్చాక మరి అది ఎలాగా మరి అంత గొప్పతనం అనేది, అది 5 ఏళ్ల నుంచి డిఎస్సి వేయట్లేదండి. అప్పటికప్పుడు డిఎస్సి వేశాడు, నేను సెలెక్ట్ అవ్వటం జరిగింది, ఉద్యోగం కూడా వచ్చింది. తర్వాత రీసెంట్గా ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను బైబర్త్ పోలియోనే కాకపోతే మళ్ళీ ఒకసారి స్లిప్ అయ్యి పడిపోవటం జరిగింది. అప్పుడు డాక్టర్ గార్స్ అందరూ కూడా అమ్మా నీది పోలియో చాలా కాంప్లికేటెడ్ కేసు అని చెప్పి చెప్పడం జరిగింది.
ఆ ఎన్ని లక్షలు పెట్టినా నువ్వు నడవలేవేమో అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. డాక్టర్స్ ఏడుపు ఆగలేదు, ఏంటి ఈ నడక కూడా ఇవ్వవా బాబా అని ఆయన్ని చాలా శరణ వేడి ఆయన కాళ్ళు పట్టేసుకొని, నువ్వు ఎలాగ చేస్తావో తెలీదు, నువ్వు నడక నడిపించు, నువ్వేం చేస్తావో తెలీదు, ఎలా వస్తుందో నాకు తెలీదు, నేను మళ్ళీ ఉద్యోగం చేయాలి, మళ్ళా నేను నడవాలి అని చెప్పి ఆయన శరణ వేడితే, మరి ఆయన నెల రోజుల్లో, కరెక్ట్గా నెల రోజుల్లో నడిపించడం జరిగింది. అలా ఫస్ట్ 2 అడుగులతో స్టార్ట్ అయింది నడక, మళ్ళీ నడిచి మళ్ళీ ఎలాగే మా హస్బెండ్ ఒక ద్వారం మూస్తే ఇంకో ద్వారం తెరుస్తారు అంటారు అనేది కరెక్ట్, అలా మా హస్బెండ్ ప్రతిదీ కూడా చిన్నపిల్లలాగా నన్ను పట్టుకుని నడిపించి అన్నీ చేసి మళ్ళీ ఈ రేంజ్లో మళ్ళీ నేను ఉద్యోగం చేస్తున్నాను. నాకు 30 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా నాకు సంతానం కలగలేదు. ఆ సంతానం గురించి చాలా బాధపడతా ఉండేదాన్ని. మా సత్సంగం ప్రతి గురువారం సత్సంగానికి వెళ్తూ ఉండేదాన్ని. ఆ బాబానే నమ్ముకున్నాం. ఒకసారి మా గురువుగారు మా సత్సంగం అంతా కలిపి సిరిడి నుంచి అలా దత్తక్షేత్రాలకు వెళ్ళామండి. ఆ దత్తక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ దత్తక్షేత్రంలో ఔదుంబరం నృసింహవాడ అని దత్తక్షేత్రం ఉందండి. ఆ క్షేత్రంలో వెళ్ళినప్పుడు మేము బస్సు మీద వెళ్ళామండి. బస్సులో ఒక ఆయన ఆ కొబ్బరికాయలు ఒక మూట వేసారండి, అందులో అన్నీ కొత్త కాయలే. అందరూ అమ్మ మీరు ఎక్కడెక్కడ గుళ్ళకి వెళ్తూ ఉంటారో అందరూ కూడా 10 రూపాయలు ఇచ్చి ఒక 5-10 కాయలు తీసేసుకోండమ్మా అని అంటే సరే అని అలాగే 10 రూపాయలు ఇచ్చి తలో గుళ్ళో కొబ్బరికాయ కొట్టేసేవాళ్ళం. అలా నృసింహవాడ గుళ్ళో మట్టుకు ఆ కొబ్బరికాయ తీసుకొని ఆ పూజారులు గారు మళ్ళీ నా చెంగు పట్టమని ఆ కొబ్బరికాయ మళ్ళీ తిరిగి నా చెంగులో వేసారండి. వేస్తే దండం పెట్టుకొని యువతలకు వచ్చేసాను. మా గురువుగారిని అడిగాను, ఏమంటే మరి ఇది ఏం చేయాలి నాకు తెలియదు, ఇలా చెంగులో కొబ్బరికాయ వేసారు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టరా అంటే, లేదమ్మా అది దత్తప్రసాదం, ఇంటికి వెళ్ళాక మీ ఆయన గారు నువ్వు ఏదన్నా ఇద్దరు తినండి అమ్మా అని చెప్పారు. సరేలే అనుకొని వచ్చేసామండి. వచ్చాక ఇంకా వచ్చిన మర్నాడు సిరిడి నుంచి వచ్చి ఆ ప్రసాదాలన్నీ అందరికీ పంచేసుకొని ఆ మర్నాడు మంగళవారం వచ్చిందండి. నేను ఆంజనేయ స్వామి గుడికి బయలుదేరుతున్నాను, వెళ్తుంటే ఇలా కౌరు వచ్చింది అంటే దత్తత తీసుకోవడానికి కూడా మేము ఆలోచిస్తున్నామండి. ఆ దత్తత గబుక్కున ఒకడు కవరు వచ్చి ఇలా ఒక పలానా చోట బాబున్నాడు, మీరు ఎమ్మటే అర్జెంటుగా వచ్చి తీసుకోవాలని కవరు వచ్చిందండి. ఎమ్మటే గబగబా ఏం చేయాలో ఏమి తొయ్యట్లా కాళ్ళు చేతులు ఆడట్లా. మా వాడకట్లో ఒక ఆమె ఉంటే ఆవిడ చెప్పాను, ఆవిడేమో పదండి వెళ్దాము అని అంటే గబగబా ఆవిడని తీసుకొని వెళ్ళామండి. ఆ సంతానం ఆ బాబుని తీసుకొచ్చామండి. తీసుకొచ్చాక 5 ఏళ్ళు అలా గడిచిపోయింది. మా సత్సంగానికి కూడా బాబుని తీసుకొచ్చేదాన్ని. అలా అలా స్కూల్కి వెళ్ళే వయసు వచ్చింది. ఈ కొబ్బరికాయ అక్కడిచ్చిన కొబ్బరికాయ ఇంతవరకు మేము కొట్టుకోలేదు తినలేదండి. ఆ కొబ్బరికాయ అలాగ ఒక చెక్క బీరువాలో పెట్టి అలాగే ఉంచేశాను. పిల్లోడికి 5వ సంవత్సరం నడుస్తుంది. ఒక గురువారం ఆ కొబ్బరికాయ కొట్టాను, అసలు ఏమైపోయిందో ఏంటో, ఈ 5 ఏళ్ళ నుంచి ఈ కొబ్బరికాయ ఇలాగే ఉంచేశాను, అయ్యో ఆ రోజులో తినమన్నారు మేము తినలేదు, ఈ కొబ్బరికాయ ఇప్పుడు కుళ్ళిపోయి ఉంటుంది, 5 సంవత్సరాలైంది ఈ కొబ్బరికాయ దత్తక్షేత్రంలో ఇచ్చిన కాయ అని ఆ గురువారం సత్సంగానికి వెళ్ళే ముందే ఆ సాయంత్రం ఆ కొబ్బరికాయ పగలగొడితే కురిడి రూపేనా పైన 3 తలల్లా దత్త ఆకారం వచ్చిందండి. కిందన సన్నంగాను పైన 3 ఆకారం దత్త స్వరూపం వచ్చిందండి ఆ కొబ్బరికాయ. అది మా సత్సంగానికి ఎమ్మటే వెళ్ళి చూపించి చెప్పాలి గురువుగారికి. ఆ సత్సంగంలో అందరికీ చూపించాలనే తపంతో తీసుకొచ్చి చూపించానండి. అది బాబా గారు ఇచ్చిన సంతానంగా భావించాం. కాకపోతే దురదృష్టం, ఇప్పుడు ఆ పెద్ద ఆయన బాబా గారు చెప్పారు, ఎలా అయితే ఏదన్నా వచ్చింది మళ్ళీ తిరిగి వెళ్ళిపోతే బాధపడకూడదని. అది ఈ సంవత్సరంలో 7వ నెల ఇప్పుడు నా బిడ్డ ఇప్పుడు దూరం అయిపోయాడు. అది బాబా గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. మొన్న 24వ తారీఖు మంగళవారం వచ్చాడు, మళ్ళీ మంగళవారమే బాబా గారు తీసుకెళ్ళిపోయాడు. '87 వరకు బాబా అంటే తెలీదు. 87లో ఒక ముత్తైదువా అమ్మ నీకు సాయినే ఈ సచ్చరిత్ర ఇచ్చారు, ఇది పారాయణ చేయమ్మా, నువ్వు ఆడపిల్ల కావాలని కోరుకుంటున్నావు కదా ఈ సచ్చరిత్ర పారాయణ చేస్తే నీకు ఆడపిల్ల కలుగుతుందంటే దాన్ని భక్తితో
చాలా ఆర్తితో 87లో పారాయణ చేయటం జరిగింది. నాకు ఆడపిల్లగా సాయి ఒళ్ళోకి వచ్చారు. అప్పుడు చిన్నతనం నాకు ఒక ఆవిడ సాయినే ఇమ్మని ఇచ్చారు. నేను కూడా ఈ పుస్తకం 10 మందికి పంచాలి అన్న ఆలోచనతో ఒక్కొక్క అధ్యాయంలో ఆయన ఉదయం వాహ్యాళికి వెళ్ళేవారు. దానికి అర్థం అలా వాకింగ్ ధ్యానం చేసేవారు అంటే ధ్యానం నేర్చుకున్నా. అలా ధ్యానం ప్రతిరోజు చేస్తాను. సాయిరామ్ అండి, నేను బిఎస్ఎన్ఎల్ చేస్తాను. ఇంతకుముందు మన గంగాధర్ సాయిరామ్ గారు మాట్లాడారు, వారి అనుమతి చెప్పారు వారు మేడం గారి గురించి. ఆ మేడం గారు సంచరికం చేసేటప్పుడు నాకు చెప్పారు, అయ్యా సంచరికం చేద్దాం అనుకుంటాం, 108 మంది సాధువులకి భోజనం పెడదాం అనుకుంటున్నాను, తాంబూలం కూడా ఇద్దాం అనుకుంటున్నాను, కొద్దిగా వంట మనిషి క్యాటరింగ్ వాళ్ళని ఎవరు ఉంటే కొద్దిగా ఏర్పాటు చేయండి అని చెప్పేసి అడిగితే నేను ఆ క్యాటరింగ్ వాళ్ళని మాట్లాడాను. మాట్లాడి ఇక్కడే ఒక అత్యద్భుతం జరిగిందండి. 108 మంది వచ్చారు, 108 మంది కూడా భోజనం చేశారు. అయితే గంగాధర్ గారు కోరుకున్నది ఏంటంటే, బాబా నువ్వు ఏ రూపంలో వస్తావు కానీ మా ఇంటికి వచ్చేసి ఈ సంవత్సరం భోజనం చేసి వెళ్ళాలి అని చెప్పేసి సంకల్పం చెప్పుకున్నారు. వారు చెప్పుకుంటే నేను భోజనం సదుపాయాలు అవి చూస్తూ ఉన్నాను. ఈలోపు గంగాధర్ గారు ఎదురుగా ఒక ఆయన వచ్చి కూర్చున్నారు, భోజనం చేస్తున్నారు. ఇప్పుడు బాబా గారికి కపిని, జోలి, చట్క అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పట్టుకొని వచ్చి కింద కూర్చొని భోజనం చేస్తున్నారు. తల మాత్రం ముసుకేసుకొని, ఇలా ముసుకేసుకొని తల ఉంచుకొని భోజనం చేస్తున్నారు. గంగాధర్ గారు నన్ను పిలిచారు, మంగయ్య గారు వెళ్ళారండి, బాబా గారు వచ్చారు చూసారా అని చెప్పేసి అని అన్నారు. చూడలే స్వామి అని ఎదురు మన ఎదురుకున్నారు చూడండి అన్నారు. చూస్తే సేమ్ బాబా గారిలాగానే ఉన్నారు. బాబా గారు కొన్ని కొన్ని మనకి తెలియకుండా ఆయన దర్శనం చేయించుకోమని చెప్పి చెప్తారు. అలాగే గంగాధర్ గారికి పాద దర్శనం ఇచ్చారు. అది ఎలా ఇచ్చారంటే ఆయన చెప్పులు దూరంగా విడిచారు కింద భోజనం చేసేటప్పుడు. భోజనం చేస్తే ఆయన ఏం చేస్తున్న భోజనం అంతా అయిపోయింది. గంగాధర్ గారి దగ్గరికి వెళ్ళి, బాబు భోజనం చేశారా, తాంబూలం వచ్చిందా అని అడిగారు. అంతా బాగుంది, చక్కగా చేశానని చెప్పేసి అని అన్నారు. అన్న తర్వాత ఈ సాధువు గారు చెప్పులు దొరక్క ఇలా కాళ్ళు పెడుతున్నారు, ఎక్కడ పెడుతున్నా తెలియట్లేదు. ఇప్పుడు గంగాధర్ గారు చట్టుకున్న వంగి ఆ చెప్పులు రెండు ఆయన కాళ్ళకి తొడిగారండి. బాబా గారి యొక్క పాద దర్శనం ఆ రకంగా ఆయన తీసుకున్నారు. ఇంతకు ఆయన వచ్చిన బాబా ఆయన మనకు ఎలా తెలుస్తుంది, మనదే చెప్తూ ఉంటారు ఇప్పుడు బాబా ఏదో నమ్మకాలని చెప్పేసి. బాబాని ఎలా తెలుస్తుందంటే ఆయన బోధించేసి వెళ్ళేటప్పుడు బాబా అంతా బాగున్నాయా అని అడిగితే బాగానే ఉన్నాయిలే అని చెప్పేసి అని కొద్దిగా సీరియస్గా అన్నారు. అంటే అంటూ వెళ్ళిపోతూ ఆ ఎంగిల్ చేతిని ఆయన ఇంటి గుమ్మంలోకి ఇలా విదిరించారండి, ఇలా విదిరించారు. సరే అని చెప్పేసి మీ ఇద్దరు ఏదో మాట్లాడుకుంటూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసామండి. జస్ట్ ఒక నిమిషమే ఏదో మాట్లాడుకుంటూ ఇలా వెనక్కి తిరిగి చూసేటప్పటికి కనిపించలేదండి. 4 బజార్ల సెంటర్లు ఎక్కడికి వెళ్ళినా కానీ కనిపించలేదు. ఇంతకన్నా దర్శనం కంటే బాబాగారు స్వయం దర్శనం ఇచ్చారు. అదే రోజున నేను ఇంకా బాబాగారు చెప్పి ఆయనకి చెప్పేసి స్వామి వెళ్తున్నానని చెప్పి వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే రమామాల సెంటర్కి వచ్చేటప్పటికి ఒక ఆయన ఆయనకి దర్శనం అయింది, నాకు కావాలా దర్శనం. అక్కడికి వచ్చేటప్పటికి నేను బండి మీద వస్తున్నాను, ఎవరో ఫోన్ చేస్తే సెల్ ఫోన్ మాట్లాడుతున్నాను పక్క నుంచి. మాట్లాడుతూ ఉంటే ఆయన పక్క వచ్చి 2 రూపాయలు 2 రూపాయలు ఇవ్వని చెప్పేసి అంటున్నారండి. ఉండు స్వామి ఫోన్ మాట్లాడినా, ఏ నా ముందు నాకు 2 రూపాయలు ఇవ్వ అంటున్నారు. 2 రూపాయలు అవుతుంటే ఉన్నాయి స్వామి అని కొద్దిగా నేను కూడా సీరియస్గా అన్నాను. అంటే అప్పటికి, ఏ మిస్టర్ ఐఎమ్ నాట్ బ్యాగర్, ప్లీజ్ గివ్ మీ 2 రూపీస్ అన్నారు ఇంగ్లీష్లో. నాకు సడన్గా ఆగిపోయి వెంటనే ఆయనకి ఫోన్ చేశా, స్వామి ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారనంటే, ఒక నాయన ముందు నీ ఫోన్ పక్కన పడేసి ఆయనకు 2 రూపాయలు నీ చేతులు అంత ఉంటా చెయ్యి, నా దర్శనం అయింది కదా, నీ వెనకాల వచ్చి ఆయన నీకు దర్శనం ఇచ్చారు, ముందు ఇచ్చారా బాబు అని చెప్పేసి అన్నారు. ఓ బాబా గారు ఆ రకంగా వచ్చారని చెప్పేసి నేను అలా ఇచ్చానండి. చాలా ఆనందం అనిపించింది ఈ అవకాశం నాకు. అందరు కూడా శిస్సు నుంచి పాదాలు ముందు చేస్తూ చదువు. నేను ఎన్సీసీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను. ఈ జాబ్ ఎలా వచ్చిందో నేను చెప్తాను ఇప్పుడు మీ అందరికీ. యాక్చువల్గా ఇది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో వాళ్ళు కాల్ లెటర్ పంపించారు. దాంట్లో వాళ్ళు జూనియర్ అసిస్టెంట్ పోస్ట్కి టైప్ కూడా నేర్చుకుని ఉండాలని చెప్పి వాళ్ళు లెటర్ ఇచ్చారు. నేను +20 పవర్ గ్లాస్తో చదువుతాను లెటర్స్. సో చదివినప్పుడు అనుకున్నాను, నాకు టైపింగ్ ఎట్లా చేస్తాను బాబా, నాకెందుకు పంపించావు అసలు ఈ లెటరు, నేను చేయలేను కదా అనుకుంటున్నాను. సో వాళ్ళు ఇంటర్వ్యూ కూడా కాల్ పంపించారు కదా, ఆ రోజు వెళ్తూ బాబా దర్శనం చేసుకుని వెళ్దామంటే 2:30 ఇంటర్వ్యూ అనమాట.
సో మధ్యాహ్నం భోంచేసి బయలుదేరి వెళ్తున్నప్పుడు టెంపుల్ కూడా మూసేసి ఉంది. సర్లే ఇంక నాకు ఈ జాబ్ వచ్చినట్టేలే అనుకుంటూ బయలుదేరాం. ఇంటర్వ్యూకి వెళ్ళాం. అక్కడ ఒక 7 మెంబర్స్ ఉన్నాము ఒకటే పోస్ట్ కోసం. సో వాళ్ళు కూడా అందరూ పీజీ చేసింది టైప్ సర్టిఫికేట్స్ అవన్నీ సెట్ చేసుకుంటూ ఉన్నారు. నేను అనుకున్నాను ఇంకా స్టార్ట్ చేశాను అనమాట బాబాతో ఫైటింగ్. ఏ ఎందుకు ఇక్కడ కూడా పిలిచి నన్ను ఇన్సల్ట్ చేయాలనుకుంటున్నావా ఏంటి, వీళ్ళందరూ నాకంటే ఎక్కువ చదువుకున్నారు, నాకంటే క్యాపబుల్ కూడా, నువ్వు అలాంటప్పుడు నాకు ఈ జాబ్ ఇవ్వవు, ఇలాంటప్పుడు నన్ను ఎందుకు పిలిచావు ఇక్కడికి, ఇప్పుడు ఇక్కడ కూడా నేను ఇంటికి వెళ్ళి మళ్ళీ దీనికోసం కూడా బాధపడాలా అనుకుంటూ చాలా ఫైట్ చేశాను. తర్వాత ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకున్నారు. వాళ్ళ లోపలికి ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు అర్థమైంది వాళ్ళు మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే దే కెనాట్ వాక్ ఈవెన్ విత్ ఎనీ వన్ సపోర్ట్ అనమాట. వాళ్ళు కంప్లీట్లీ బ్లైండ్. భగవంతుడు నన్ను అక్కడ ప్లేస్ చేశాడు. నేను మామూలుగా చదువుకున్నాను, వాళ్ళంతా బ్రెయిలీలో చదువుకున్నారు. సో 1.5 ఇయర్ నుంచి ఆ పోస్ట్ వేకెంట్గా ఉంది. నేను చదువు పూర్తయ్యాక 1.5 ఇయర్ ఖాళీగా ఉన్నాను. బాబా నాకు బాగా అర్థమయ్యేలా చేశారు, నీకోసం నేను ఉన్నాను, 100% ఎప్పుడు నీతోనే ఉంటాను అని. సాయిరామండి. ఇప్పటి వరకు మనందరం చాలా చక్కటి అనుభవాలు సాయి భక్తులవి చక్కగా విన్నాం, సాయి భక్తుల అనుభవాలు తెలుసుకున్నాం, ఎంతో మదిని నింపుకున్నాం. ఇప్పటి వరకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ, సాయి భక్తులందరికీ మా కృతజ్ఞతలు. శ్రీ సాయిబాబా మహాసమాధి శతాబ్దోత్సవాలు ఈరోజు ఏలూరు పట్టణంలో అంగరంగ వైభవంగా జరిగాయి. నిజంగా సాయి అంకిత భక్తులు ఎందరో ఈరోజు ఈ కార్యక్రమానికి చాలా దూర ప్రాంతాల నుండి కూడా వచ్చారు. ప్రతి ఒక్కరూ ఆనందించి వెళ్ళారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వచ్చి ఇక్కడ కూర్చొని విజయవంతం చేసిన సాయి బంధువులకి ధన్యవాదాలు. మరొక్కసారి మనకి వేదికను ఏర్పాటు చేసి, ఈరోజు వేదికను ఏర్పాటు చేసిన శ్రీనివాస్ గారికి, వేదికను అలంకరించి అన్నదానం సేవ చేసిన వాసప్రసాదరావు గారి బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు. మీ ప్రాంతంలో కూడా మీరు సాయిబాబా మహాసమాధి శతాబ్దోత్సవాలు జరుపుకోవాలనుకుంటే సాయి టీవీని సంప్రదిస్తే బాబా అనుగ్రహం ప్రకారము, బాబా ఆశీస్సులుంటే తప్పకుండా కార్యక్రమాన్ని నిర్వహించుకుందాం. ఈరోజు కార్యక్రమం అంతా అత్యద్భుతంగా జరిపించినందుకు సాయినాథునికి నిజంగా ఆయన దయ లేనిదే ఆయన కార్యక్రమం మనం చేసుకోలేము. సాయినాథునికి శాస్త్రాంగ దండ ప్రణామాలు తెలియజేస్తూ సాయి టీవీ బృందం అందరి తరఫున ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగించుకుందాం. జై సాయిరామ్. శిరిడి మాజే పండరపుర సాయి బాబార మావర సాయి బాబార మావర శుద్ధ భక్తి చంద్ర భాగా భావ కుండలిక జాగా కుండలిక జాగా భావ కుండలిక జాగా యాహు యాహు అవఘే జన కరు బాబా శివందన సాయి శివందన కరు బాబా శివందన గనుమనే బాబా సాయి ధావ పావ మాజె ఆయి పావ మాజె ఆయి ధావ పావ మాజె ఆయి గాలిలో టాంగన వందిన చరణ డోళ్యాన పాహిన రూప తుజే ప్రేమే అలంగిన ఆనందే పూజిన భావే వాణి నమనే నమా త్వమేవ మాతా పితా త్వమేవ త్వమేవ బంధు సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ.